తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు తీన్మార్ మల్లన్న గారి 7200 టీం సభ్యులకు అందరికీ జైభీములతో అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక సంతోషకరమైన రోజు. బుధవారం మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారు ఈ ప్రభుత్వాన్ని అంబేద్కర్ గారి పేరు నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టాలని నామకరణ చేయాలని మల్లన్న గారు డిమాండ్ చేశారు. ఓ పత్రికలో ఢిల్లీలో పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని అంబేద్కర్ గారి ఫోటో పెద్దగా వేసి వాళ్ళ పుత్రుని ఫోటోతో ప్రకటన వచ్చింది, వార్తలు వచ్చాయి. దీనిపైన మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడారు. దీంతో ప్రభుత్వంలో చేరడం వచ్చినట్టుంది. తక్షణమే 24 గంటలు గడవక ముందుకే అంబేద్కర్ గారి పేరు తెలంగాణ సచివాలయానికి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేసినాడు. ఈ మీడియా ప్రకటనలు కూడా వచ్చాయి. ఇకపోతే కొందరు దళిత సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషకరం. ముఖ్యంగా అంబేద్కర్ గారి పేరు తెలంగాణ సచివాలయానికి పెట్టాలని ఎవరు మాట్లాడినో ముందు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది ఎవరైనా దళిత సంఘాలైనా ఇతర ప్రజా సంఘాల నాయకులైనా ఎవరైనా సరే, ఎందుకంటే దళిత బాధ తీసుకున్న మిత్రులు కూడా ఒకరోజు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఎప్పుడు చెప్పలేదు. కనీసం ఆ విధంగా చెప్పినట్టు కూడా ప్రకటనలు చూడలేదు ఎక్కడ. మరి బుధవారం మార్నింగ్ న్యూస్లో ఓ పత్రికలో వచ్చిన వార్తలపై మల్లన్న గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ప్రభుత్వానికి గుర్తు వచ్చినట్టుంది. మరి ప్రభుత్వ రాష్ట్ర సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషకరం. అదేవిధంగా మల్లన్న గారు మరొకటి కూడా ప్రశ్నించారండి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ మాట నెరవేర్చుకోలేదు. కనుక అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా త్వరగా ఏర్పాటు చేసి దళిత ప్రజలను బహుజన ప్రజలను సంతోషపెట్టాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు అందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటున్నాం. ఈ విజయం 7200 టీం సభ్యులకు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారికి దక్కుతుంది. అందుకే మేము తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి అంశాలు ఎన్నో మాట్లాడిండు, ప్రభుత్వంలో చరణం తెచ్చిండు. కనుక ఇప్పుడు కూడా ప్రభుత్వంలో చరణం వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని సంతోషిస్తున్నాం. ఇచ్చిన హామీలు కూడా ఇంకా మిగిలిపోయిన హామీలు, ముఖ్యమంత్రి గారు దళితులకు 3 ఎకరాలు, అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే లోన్లు కూడా దళితులకు అందించాలని కోరుకుంటున్నాం. ప్రతి దళిత ప్రజా సంఘాల నాయకులు తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు చెప్పాలండి, తెలియజేయాలి. ఈ విజయం తీన్మార్ మల్లన్న గారిదే. అందరికీ ధన్యవాదాలు, అందరికీ జై భీములు, నమస్కారం.